అందరికీ నమస్కారం. నేను మీ అనిత. వెల్కమ్ టు అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో చంద్రగ్రహణం వల్ల ప్రికాషన్స్ తీసుకోవాలి కదా, వాటి గురించి. ఇది శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఆశ్వేజ మాసం, శుక్ల పౌర్ణమి, శనివారం రోజున 29వ తేదీ వచ్చింది. ఈ గ్రహణాన్ని పాక్షిక చంద్రగ్రహణం అని పిలుస్తారు. అలాగే రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కూడా పిలుస్తారు. ఇది సమయం చూసుకున్నట్లయితే పట్టు సమయం 1:04 నుండి ఏఎం, మధ్య సమయం 1:43, విడుపు సమయం 2:23 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇది అక్టోబర్ 28వ తేదీ 2023లో వచ్చింది ఫ్రెండ్స్. దీనివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ప్రెగ్నెన్సీస్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే 28వ తేదీ 29వ తేదీ చంద్రగ్రహణం అనేది వచ్చింది. అది 1:04 నుండి 2:23 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రహణ సమయంలో అనేక మార్పులు అనేవి జరుగుతాయి. వాటిలలో కొన్ని గురించి చెప్పుకుందాం. మన భారతదేశంలో కూడా ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా స్నానం చేయాలి అని ఉంటే ఖచ్చితంగా గ్రహణానికి ముందే చేసుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే 9 గంటల ముందు స్థూలకాల నియమాలు అనేవి పాటించాలి. అంటే 1 గంటకి స్టార్ట్ అవుతుంది చంద్రగ్రహణం అనేది. అది 9 గంటల ముందే మనము ఆ నియమాలు అనేవి పాటించాలి. అంటే సాయంత్రం 6 గంటలకి ఫుడ్ అనేది ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అనేవాళ్ళు తినేసేయాలి. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో అరిగే తత్వం అనేది తక్కువగా ఉంటుంది. అనీజీగా ఉంటారు, ప్రశాంతంగా ఉండరన్నమాట. అందువల్ల 6 గంటలకి తినేస్తే 1 గంటకి అన్నం అనేది అరిగిపోయి ఉంటుంది. అందువల్ల మీరు 6 గంటలకే తినేసేయాలి. ఇంకా గర్భంతో ఉన్నవాళ్ళు బయటికి రాకుండా ఉండాలి. ఎందుకంటే ఆ చంద్రుడి కిరణాలు మన కడుపు మీద పడి అంగవైకల్యం గల పిల్లలు పుట్టే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇది పండితులు చెబుతూ ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు కూడా చెబుతారు. దీనిని మనము ఫాలో అవ్వడం మంచిది. ఎందుకంటే వాళ్ళు అన్నీ అనుభవించి చెబుతారు కాబట్టి వాటిని ఫాలో అవ్వడం ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఇంకా గ్రహణ సమయంలో రూమ్ మొత్తం, అంటే కిటికీలు కావచ్చు, డోర్స్ కావచ్చు, ఇవన్నీ కర్టన్తో క్లోజ్ చేసుకోవాలి. లేకపోతే కిటికీలు మొత్తం క్లోజ్ చేసేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చంద్రుని కిరణాలు అనేవి పడకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి పడకుండా ఉంటే చాలా వరకు మంచిది. ఎందుకంటే ఆ కిరణాలు అనేవి పడడం వల్ల బేబీకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఆకలి వేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు జ్యూసెస్ మాత్రమే తాగవచ్చు. అంటే ద్రవ పదార్థాలు, ఈ ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ తీసుకుంటే అనీజీగా ఉండి హెల్త్ అనేది కొంచెం కంట్రోల్లోకి రాకుండా ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. వీలైనంత వరకు జ్యూసెస్, అంటే ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటే చాలా వరకు మంచిది ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు అంతా తులసి లేదా దర్పణాలతో ఉంచుకోవాలి. కానీ ఇంకా ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే వాళ్ళు తులసి ఆకులు దాన్ని మీద పెట్టుకుని ఖచ్చితంగా దానిని అలా దర్పణాలు కొని తులసాకును కానీ పెట్టుకుని తినడం చాలా వరకు మంచిది. ఇంకా ఇనుము వంటి వస్తువులు పట్టుకోకూడదు. తలలో హెయిర్ పిన్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో కత్తులు, సూదులు ఇలా ఉంటాయి కదా, వాటిని అస్సలు ముట్టుకోకుండా ఉంటే చాలా వరకు మంచిది ఫ్రెండ్స్. ఇంకా బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తే, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ మాత్రమే బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తే బెడ్షీట్ కవర్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కేసు చంద్రుని కిరణాలు మన మీద పడకుండా ఉండాలి కాబట్టి. ఇంకా స్నానం అనేది ఈ గ్రహణ సమయంలో చేయకూడదు. చాలామంది గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. పట్టు సమయం,
అంటే 6 గంటలకే చేసేసేయాలి, లేకపోతే విడుపు స్నానం అంటారు దీన్ని, అది ఉదయం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నైట్లో వచ్చింది కాబట్టి ఉదయం మనం స్నానం చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా శారీరక శ్రమ చేయకూడదు అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎక్కువగా పనులు చేసుకోకూడదు, అంటే వంగడం, లేవడం, ఫుడ్ చేయడం ఇలాంటివి ఏవి చేయకూడదు. ఎందుకంటే అన్ఈజీగా ఉంటారు కాబట్టి ఫ్రీగా ప్రశాంతంగా ఒక రూమ్లో కూర్చొని ప్రశాంతంగా ఉండిపోవాలి. ఇంకా టీవీ, రేడియో చూడకూడదు, ఎందుకంటే ఆ కిరణాలు అనేవి వాటి మీద పడి అవి రిఫ్లెక్ట్ అయ్యి మీ బేబీ మీద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కడుపు మీద పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి టీవీ, రేడియో అస్సలు చూడకూడదు. ఇంకా ఈ గ్రహణ సమయంలో దైవనామస్మరణం చేసుకోవడం చాలా వరకు మంచిది. దీనిని మృత్యుంజయ మంత్రం అంటారు. ఇది స్మరించుతూ ఉండడం వల్ల బేబీకి కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా తలస్నానం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే చేసి పంచదార కానీ పసుపు కానీ గంగాజలం కానీ ఇంట్లో చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉన్న కిరణాలు అలాగే దోషం అనేది తొలగిపోయే తత్వం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల 29వ తేదీ నిద్ర లేచిన వెంటనే ఇల్లు కడిగి ఆ గంగాజలం కావచ్చు, లేకపోతే ఆవు పంచదార కావచ్చు చల్లుకోవాలి. ఇంకా గర్భిణీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికైనా దానం చేస్తే మంచిది. అవి కూడా తెల్లటి వస్తువులు, పాలు కానీ, పెరుగు కానీ, ఇంకా బియ్యం కానీ ఇలాంటివి, దుస్తులు కానీ తెల్లగా ఉన్నవి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అనేవాళ్ళు, వాళ్ళకి ఎవరికైనా పేదవాళ్ళకి లేకపోతే రోడ్డు మీద ఉంటారు కదా అటువంటి వారికి అన్నం కానీ దానం చేయడం వల్ల వాళ్ళకి ఉన్న దోషాలు మొత్తం పోయి మంచి ఫలితం వస్తుంది. బిడ్డ కూడా బాగా బలంగా, దృఢంగా, అందంగా పుట్టే తత్వం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ గ్రహణ సమయం తెలుసు కదా, 1 గంట 4 నిమిషముల నుండి 2 గంటల 23 నిమిషముల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి ఫుడ్ తినకూడదు, అలాగే బయటకు రాకూడదు. ఈ విధంగా ఉండడం వల్ల బేబీకి మంచిది, అంగవైకల్యం లేకుండా పుట్టే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇంకా నేను చెప్పినవన్నీ మొత్తం 14 నియమాలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది మన 28వ తేదీ వచ్చే చంద్రగ్రహణం గురించి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్, కమెంట్ మాత్రం చేయకుండా ఉండకండి. 100% రిప్లై ఉంటుంది, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ నేమ్స్, అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని ఆల్ సెట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.